యోహాను సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుంచి 30 వరకు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాము అని చెప్పెను. ప్రియ దైవజనులారా, ఈరోజు వినటువంటి సువిశేష వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో మనందరితో ఈ విధంగా మాట్లాడుచు ఉన్నారు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు మన మీద ఎంతో నమ్మకం పెట్టుకొని ఉన్నారు. అది ఏమనగా, మనము దేవుని యందు విశ్వసించి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని యొక్క మార్గంలో నడవాలని, దేవుని యొక్క సత్యమైన మార్గంలో నడవాలని మనందరి యందు విశ్వాసముంచి నమ్మకముంచి ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూసి ఉన్నట్లయితే, నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లు నేను నా తండ్రిని ఎరుగుదును, అట్లే నేను నా గొర్రెలను నన్ను నా గొర్రెలను ఎరుగును, నేను గొర్రెల కొరకు నా ప్రాణమును ఇచ్చెదను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించి ఉన్నారు. చివరి శ్వాస వరకు తండ్రికి వినయ విధేయతలు చూపిస్తూ జీవించి ఉన్నారు. మరి మనము కూడా యేసుక్రీస్తు ప్రభుని స్వరాన్ని వినగలిగి, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభువుకి చెందినటువంటి బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా, లేక మరి మన సొంత నిర్ణయాలతో జీవిస్తూ ఉన్నామా, మన సొంత ఆలోచనతో జీవిస్తూ ఉన్నామా అని చెప్పేసి ఆలోచన చేయాలి ప్రియ దైవజనులారా. మరి యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం శిలువలో మరణించి మరి తిరిగి మూడవ నాడు జీవవంతులై లేస్తూ ఉన్నారు. మన కొరకు తన యొక్క ప్రాణాన్ని మరి అర్పించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమ వెలకట్టలేనిది. యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి, మరి మంచి కాపరి అని పలుకుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనము చూస్తూ ఉన్నట్లుగా, నేను మీతో నిత్యముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ఎక్కివచ్చువాడు దొంగయు దోపిడి కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క యేసుక్రీస్తు ప్రభు మంచి గొర్రెల కాపరి. మరి ఆ యొక్క మనము దేవుని చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభు ఒక ద్వారముగా ఉంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. మరి ఈరోజు సువిశేష వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు మనందరి నుంచి కోరుకునేది ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువుని స్వరాన్ని వినాలి, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలి, అటు తరువాత యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి, అనుసరించాలి ప్రియ దైవజనులారా. మరి యేసుక్రీస్తు ప్రభువుని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు స్వరాన్ని వింటామో, యేసుక్రీస్తు యొక్క ప్రభుని ఆజ్ఞలను పాటిస్తామో, దేవునికి చెందిన బిడ్డలుగా జీవిస్తామో, దేవుని యొక్క సత్యమైన మార్గంలో జీవిస్తామో, మరి అప్పుడే మనము మరి దేవుని నేను అనుసరిస్తున్నాను మరి అని మనము మరి నమ్మకంగా విశ్వాసంగా చెప్పగలము ప్రియ దైవజనులారా.
అటు తర్వాత దేవుని యొక్క ప్రేమకు విశ్వాసానికి మనము సాక్షులుగా జీవించగలము. ప్రియ దైవజనులారా, ఈ యొక్క వినటువంటి సువిశేష వాక్యం ద్వారా మన అనుదిన జీవితాల్లో ఈ యొక్క సువిశేష వాక్యాన్ని అనుసరించి మరి పాటించి దేవుని యొక్క దీవెనలు వరాలను పొందుకోవాలని మనం అందరము ప్రార్థన చేద్దాం, వేడుకొందాం.